వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసారా మీమాతో. సో ఈరోజు మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాం అనమాట. డిపార్ట్మెంట్ కాదు, మ్యూజియం. సో మన ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది చాలా రకాల మ్యూజియంస్ చూసుంటారు స్కూల్లో ఉన్నప్పుడే. నేను చూశాను బట్ ఇది నేను చూడలేదు. సో ఈరోజు ఇది చూద్దామని వచ్చాను. నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంట్రన్స్లో మ్యూజియంలో ఏవే ఉంటాయో ఇలా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. ఒక్కొక్క బ్లాక్లోనూ ఒక్కొక్కటి ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక ఇలా మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట గ్యాలరీస్. ఇందులో 3 గ్యాలరీస్ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇట్ సైడ్ వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ ఉంది లెఫ్ట్లో, అండ్ రైట్ సైడ్ అండర్ గ్యాలరీస్ ఉన్నాయి. ఫినిష్ చేసేసాము. పెద్దదేం కాదు, చిన్నదే. చూసుకుంటూ వచ్చేస్తుంటే అయిపోతుంది ఒక 5-10 మినిట్స్లో. సో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అయిపోయింది, నెక్స్ట్ చూద్దాం. సో గైస్, ఇందాక మనం ఆర్ట్ గ్యాలరీ చూసాం అనమాట. ఇప్పుడు ఏం చూడబోతున్నాం? సస్పెన్స్. ఈ బొమ్మ చూసారా ఎంత బాగుందో? నేను చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. మనం ఇప్పుడు చూడబోతున్నాము ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్. ఆర్కియాలజీ మ్యూజియంలో మొత్తం 3 గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. 2 చూసేసాం మనం. ఇది లాస్ట్ గ్యాలరీ. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇది ఇతడి గ్యాలరీ, అదేనండి బ్రాంజ్ గ్యాలరీ, చూసేద్దాం. నేను మొత్తం విజయనగరానికి రిలేటెడ్ ఉన్నాను కూడా నో. సో ఇది టిబెటన్ ల్యాంప్ అంట. చాలా బ్యూటిఫుల్ పీస్. ఎంట్రన్స్లో ఇలాంటి కవర్ పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎంట్రన్స్లోనే మనకి వంశవృక్షం అక్కడ పెట్టారు. పెద్ద దీన్ని ఏమంటారు, సరే మొత్తానికి ఇలా ఒకటి పెట్టారనమాట. మన కృష్ణదేవరాయలు గారు ఫ్యామిలీ అనమాట. కొడుకులు 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 మొత్తం అందరూ ఉన్నారు మొత్తానికి. సో ఎవరికైనా హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పటిదాకా మనం గ్యాలరీస్ చూసాము, అయిపోయింది. ఇప్పుడు మనం చూసాము కాకతీయ మండపం. లెట్స్ గో.
పక్కనే ఇంత పెద్ద రథం ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట మనం. సో ఇది రథం. సో ఇది స్టోన్ మీద రాసిన స్క్రిప్ట్ అనుకోవచ్చు, స్టోన్ స్క్రిప్ట్ సంథింగ్, దీనికి ఏదో పేరు ఉంటుంది, నాకు టెక్నికల్ వర్డ్ గుర్తు రావట్లేదు. బట్ లాంగ్వేజ్ అయితే తెలుగు కాదు. ఈ కన్నడ దీన్ని ఏమంటారో చూస్తే కాస్త తెలుగు కన్నడ మిక్సింగ్ కైండ్ ఆఫ్ కనిపిస్తుంది. యా ఇది ఇక్కడ ఉంది, యా తెలుగు అండ్ కన్నడ స్క్రిప్ట్ అంటే ఇది. సో పైకి వెళ్ళి బుద్ధిస్ట్ స్కల్చర్స్ అవి ఉన్నాయి, అవి చూసేద్దాం. పెయింటింగ్స్ అందరూ చెప్తూ ఉంటారు కదా, సో గొప్ప గొప్ప అజంతా పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి స్టిల్. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో నేను క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేసేస్తాను ఇప్పుడు ఫటాఫట్, చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే. మీ మధు, స్టే హోమ్, స్టే సేఫ్. ఐ లవ్ యూ గైస్ సో మచ్. బాయ్.